हाई फ्रेंड्स बिय्यम बिय्यम पिंडी रव्व इवेमी लेकुंडा रेस्टारेंट स्टाइल क्रिस्पी दोसलु एला तयारु चेसुकोवालो चूद्दामा। ముందుగా ఒక బౌల్లో ముప్పావు కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను। నేను మినపప్పుకు బదులుగా మినపగుళ్ళు తీసుకుంటున్నాను, మీరు మినపప్పు అయినా తీసుకోవచ్చు। ఈ మినపప్పును నేను రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను। రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత 1/2 టీస్పూన్ మెంతులు వేస్తున్నాను। మెంతులు వేసిన తర్వాత పప్పులో తగినన్ని నీళ్లు వేసి ఒక గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి। గంట తర్వాత మూత తీసి చూస్తున్నాను, మినపగుళ్ళు బాగా నానిపోయాయి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను। మిక్సీ జార్లో మనం నానబెట్టిన మినపగుళ్ళు వేసి నీళ్లు వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను। ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ లోకి పిండిని మొత్తం తీసుకుంటున్నాను। పిండిని మొత్తం బౌల్ లోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు జొన్న పిండి తీసుకుంటున్నాను। రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా వంట సోడా వేస్తున్నాను। మనం అప్పటికప్పుడు దోశలు తయారు చేస్తున్నాం కాబట్టి వంట సోడా వేస్తున్నాను। వంట సోడాకు బదులుగా పుల్లటి పెరుగు వేసి కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టి పులియబెట్టుకోవాలి। నేను నీళ్లు మాత్రమే వేశాను కాబట్టి నీళ్లు వేసి కలిపి ఇలా దోశపిండిలా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను। స్టవ్ వెలిగించి నీళ్ల పెనం పెట్టుకున్నాను। దోశలు వేయడానికి పెనం వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న జొన్న దోశ పిండిని పెనం పైన వేసి దోశల్లా వేసుకోవాలి। మనం రెగ్యులర్ గా వేసుకునే దోశల కంటే ఈ జొన్న దోశలు చాలా టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। దోశ పైన కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను। మనం రెడీ చేసి పెట్టుకున్న జొన్న దోశ పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకుంటే పునుగులు ఇడ్లీలు ఈజీగా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి। రెడీ అయిన దోశ పైన టమాటా కారం వేస్తున్నాను। టమాటా కారం వేసిన తర్వాత దోశను తిప్పాల్సిన అవసరం లేదు, దోశ ఆల్రెడీ క్రిస్పీగా రెడీ అయింది కాబట్టి రెడీ అయిన దోశను ప్లేట్ లోకి తీసుకుంటున్నాను। ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న దోశలు చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। జొన్న దోశల పైన టమాటా కారం వేసి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది। బియ్యము బియ్యం పిండి రవ్వ ఇవేమీ వాడకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న పిండితో దోశలు చాలా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।